Hi friends, welcome back to Karthik Icon YouTube channel. अरे ये मैं इंद्रा गिट्टा हूँ सुनो। अन्ना अब बुरा ना। ये मैं जुरा नहीं हूँ। मधु ये अलग क्लास कर रहा है। इंद्रा माला अरे। अरे अर्थर ना मने मने नीतुल्या पिरा ना। మొన్నేమో నీతులు చెప్పారు నాతో కూడా ఇది ఆడదామని చెప్పారు. అరే మొన్ననే చెప్పారు కదా అరే ఓ అడ ఒక కట్టే పడుతుంది అది పట్టుకొని రాపోరా కథలు పడుతురు చిరగొన్న ఆట నేర్పిస్తావాటని చిరగొన్న ఏ ఆట అన్ని బయట పడతారా ఇప్పుడు ఆ కట్ట తీసుకొని వచ్చారు స్టూడెంట్స్ వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ ఫ్రీ ఫైర్ పబ్జియా అరే కట్ట తీసుకోరా పోరా ఫిజికల్ గట్టిగా విడపడేలా కదా సో మీరందరు ఈ రోజు నుంచి ఫిజికల్ గేమ్స్ ఆడాలి నీ పొట్ట ఈయన బట్ట అన్ని కవర్ కావాలి తెల్ల అవుతావరా రేపటి నుంచి ఫిజికల్ గేమ్ ఆడుతున్నావుగా ఎవరు మీ దాంట్లో కబడ్డీ మంచిగా ఆడతారు సో మీరు ఇద్దరు రీ దా నువ్వు కూడా టీమ్స్ తీసుకోరి మంచి డిఫెండర్ బాను ఎవర్రాడా ఇట్ రీ ఎవడు తీసుకోండి బాను అండి అయ్యో నేను తీసుకున్నా వాట్ బో నెక్స్ట్ వినయ్ రాలేదు పవన్ మధు సైరాత్ ఇంతే టీమ్ షేక్ హ్యాండ్ తీసుకోరి ఫ్రెండ్లీగా ఉండాలిరా అట్లా గొడవ ఆడద్దు ఫ్రెండ్లీగా ఉండాలి మీరు ఇప్పుడు ఆడుతురు ఒక్కొక్కడు ఎట్లుండాలి ఫిజికల్ గేమ్ చాలా రోజుల తర్వాత ఆడుతురు దమ్ము ఆవద్దు నీ పొట్ట తగ్గాలి చెప్తున్నా వారం రోజులలో చేస్తావుగా రైడింగ్ లేదంటే ఇన్న కూర్చొని ఇట్లా అంటావా నవ్వకు నవ్వుతే కోపం వస్తుంది నవ్వుతో ఫ్రీ ఫైర్లో కూర్చొని అన్ని కథలు ఆడుతుర్రా మీరు రా కోట్ గీరి హలో మీరిద్దరు ఇట్లా ఓల్ గీస్తారో నాకు తెలియదు తర్వాత ఇది గీయాల్సి వస్తుంది మీ నెట్ మీద జల్దీ గీరి మీకు కూర్చొని కూర్చొని కథలు ఎక్కువ గీరి గీరి తీసుకో కథ తీసుకో గీరి అరే ఇంద్రాయిలు చిన్న ఉన్నప్పుడు చుక్కు చుక్కు బండి ఆడుతురే ఏంద్రా లైన్ గా చిన్న ఉన్నప్పుడు చుక్కు చుక్కు బండి ఆడుతురే ఇంద్రా ఏ ఆగుర్రా
చుక్చుక్ బాండ్ ఆడుతురా సుక్సుక్ బాండి నేను పెద్దోళ్ళది కబడ్డీ ఆడదామన్నా చిన్న పిల్లలది చుక్చుక్ బాండి కాదు అరే ఎవడైనా కోటు గక్క అరే కట్ట పెద్దది అందుకోర్రా అరే నిజంగా మీకు సాలరీ కొట్టి కొట్టి అలవాటు అయిందిరా మంచిగా నోడుతో అని చెప్తే ఓడి ఇంటలేడు ఫ్రీ ఫైర్ వాళ్ళకి ఇట్లా ఎడిపోయారా మీరు కొట్టి కొట్టాల్సి వస్తుంది అన్నిటికి అదే అట్లాగే ఇట్లా క్రిమినల్ లెక్క తయారయ్యారా మీరు చెప్పింది నాకుండా పెద్దోళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క లైన్ గీసుకోరు ఒక కట్టే తీసుకొని నా ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ గీసుకోరు అందరు సుఖ సుఖపాణిగా ఇట్లా ఇట్లా గీక్కుంటూ పోతున్నారు ఫస్ట్ అయితే గీరి ఒక్కొక్కటి తీసుకోరు తీసుకోరు ఏమైంది తమ్ముడు గమ్మున వస్తున్నావు ఏ అలా అందరు పనులు చేస్తున్నా చేయనిస్తలే నిన్ను వద్దంటురా నిన్ను ఎవర్రా నిన్ను వద్దన్నది వస్తుంది చూడవు ఇట్రారా ఇది నువ్వే వద్దన్నావారా అరే దమ్ము వచ్చింది దమ్ము వస్తుంది అని కూర్చొని నన్ను నా మీద నొక్కుతున్నావు ఏ కాదనా ఈయన వద్దన్నాడు అవదలాడుతుంది ముంగట దమ్ము వచ్చి కూర్చొని ఇంకా వాన్ మీద చెప్తున్నావు ఇప్పుడు నువ్వు ఈ పని గీయకపోతే లైన్ లో దీంతో నేను చంపాలే లేస్తావా లేవా లేస్తానా రెండు నిమిషాలు కూర్చొని కూర్చొని నీకు చూసినవారా మన వాళ్ళు ఒక్కరోజు చెప్పగానే ఎంత మారిపోయారో వామప్ చేస్తుర్రా మన వాళ్ళు గ్రేట్ రా ఓ టీమ్ మీ ప్లాన్స్ ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి తర్వాత చాయిస్ ఉండదు బ్రేక్ లేదు నాన్ స్టాప్ ఆడాలి వచ్చి గుద్దేసారు అంతే మనం బాను బాను అంటారు కదా ఓ మా వాళ్ళు మా మాట్లాడుకుంటారు ఒక్క రోజనే ఇంత మారుపా వీళ్ళేం మాట్లాడుకుంటారు ఇందా ఫ్రీ ఫైర్ లా కష్టం కార్డు పెడుతున్నారా రేపటి నుంచి ఇవ్వడైతే గెలుచుకోవడానికి 1,000 రూపాయలు కిల్లుకి 1,000 రూపాయలు రా టీమ్ క్యాప్టెన్స్ ఒకసారి డ్రరీ సో ఇప్పుడు నేను టాస్ వేయబోతున్నా మీరు ఎవరు తీసుకుంటారు చెప్పాలి టెయిల్స్ రే గాలి కూడా ఆడతలేదురా నూనె కూడా పెడతారా పెట్టరా దూరం జరుగురా దూరం జరుగురి క్యాప్టెన్ సోలో ఆడే రావాలి ఇడికి జరుగురి క్యాప్టెన్స్ ఏంది మీ క్యాప్టెన్షిప్ సో టెన్షన్ చూడాలిందా పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది పిల్లలు మీకు తీసేసా సో కెప్టెన్ నీకు కూత కావాలా కోత కావాలా కూతనా రైడర్ రెడీగా పెట్టుకో మీ బాణాన్ని రెడీగా పెట్టుకో ఇంతకు స్టైల్ గా తీసుకున్నా మీ బాణాన్ని చూద్దాం మీ బాణాన్ని ఎట్లా ఆడతాడో నేను కూడా చూస్తా పిల్లల కబడ్డీ నేర్పించుడు ఏమో గానీ ఈ రోజు టాస్ వేసినందుకు 2 రూపాయలు లాభం 2 రూపాయలు లాభం ఉన్న టీం మొత్తం అలర్ట్ చేస్తాడు మేమే గెలుస్తాం ఇప్పుడు చూస్తా మీ రైడర్ ఎంతగానో ఆడతాడు సరే ఒక నిమిషం 1, 2, 3, గో ఏంద్రా మీ రైడర్ సూపర్ ఆడతాడు మస్తాడతాడాను ఏ అప్పుడప్పుడు ఆడుతుంది కానా ఇప్పుడు ఆడుతూ ఉంటే సెట్ అవుతాడు ఇవిడిగా అందుకనే ఎవరి మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు సరేనా సక్కాడు నువ్వు కూడా ఎట్లా ఆడుతావు నా డౌట్
ఏయ్ బాబు లేవ్ ఏ బాబు అరే ఫస్ట్ మంచినే ఆడికేనా ఇందా కుర్కుర్చి వచ్చినావు సప్పుడేక ఇడికి వచ్చి లైన్ ముట్టుకోక వాడు ఎట్లుండ్రా వాడు తుంటక్ తుంటూ తుంటక్ తుంటుండు వాణ్ణి నూకి నువ్వు ఇంకో అవుట్ చేద్దామా అనుకున్నావు అత్యాస ఎప్పుడు మంచిది కాదు తమ్ముడు సైలెంట్ గా బయటికి వెళ్ళిపో కోర్ట్ బయటికి మళ్ళీ అనవాడకీడ అరే నెక్స్ట్ ఎవరు వస్తురా మీ ఆట నువ్వా నువ్వు ఏ కెప్టెన్ వస్తుండ కెప్టెన్ సిస్టమ్ చెస్ట్ లేపుతుండు నేను ఇత్తేన వాటేస్తాడు మావాడు అరే ప్లీజ్ అన్న ఎట్టున్నాడు వీడు తుంట తుంటున్నాడు ఎట్లా వాడతాం చెప్పండి ఇద్దరం ఎట్లాంటివేంద్రా నీ గురించి ఇప్పుడే బిల్డప్ ఇచ్చిన ఇప్పుడైనా భయపడద్దు ధైర్యంగా ముందుకెళ్ళి పట్టేసుకోవాలి అంతే అదే అది దట్ ఈస్ ద స్పోర్ట్ ఆఫ్ స్పిరిటీ ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న అది దట్ ఈస్ ద స్పోర్ట్ ఆఫ్ స్పిరిటీ ఇవన్నీ పబ్జీలో ఫీల్ ఉంటాయారా అందరిని ఆల్అౌట్ చేసుకొని రావాలి చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే ఎందుకు మేస్టారు మాటి మాటికి అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు ఇంటికి వెళ్ళి చూసుకోవాలి అవుట్ 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 ఆల్అౌట్ 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 అరే నువ్వు ఇల్లా కూడా ఫ్రీ ఫైర్ భాషనే మాట్లాడుతున్నా ఇది కబడ్డీ అంటారు లాగౌట్ కాదు లాగిన్ కాదు ఆల్అౌట్ నాకౌట్ నాకౌట్ అరే కట్టేనే లేదురా కట్టుంటే అన్ని నాకౌట్ అయితే రచ్చిన ఏంది ఆల్అౌట్ నాకౌట్ కాదు చాలా రోజుల తర్వాత ఆడుతున్నావు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి పర్లేదు బాగానే ఏంద్రా గట్లా గాని మాట పూరం నూక్తేంద్రా నువ్వు బుద్ధి సిగ్గుందారా గాని మీదకి నువ్వు వాడిని నూకినావు అంటే వాళ్ళ మమ్మీ డాడీకి మనం ఏం సమాధానం చెప్తాం చెప్పు కష్టమైతే వచ్చిన ఇట్లాంటి ప్రయత్నాలు నువ్వు చేయకు సరే కదా కెప్టెన్ మీ టీం నుంచి వాళ్ళు వస్తారు ఏడుస్తున్నాను పంపిస్తున్నావారా ఇంకేం చేస్తాం అవుట్ అయితే అవుట్ అయితే అవుట్ అని సత్తానికి తెలుస్తలేదురా చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే తమ్ముడు చూసానన్నయ్యా నేను చూసేసాను ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్యా నేను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్యా నేను పోతాను అలా ఎట్లా గెలిచామన్నా మేము బా మేం గెలిచామన్నా ఎట్లా గెలిచామన్నా ఒకటే గల్లీలు ఉంటారు కదా ఫ్రీ ఫైర్ లో నేనే విన్నైతా కబడ్డీ నేనే విన్నైతా నువ్వు అన్ని చిరిగేసినావు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నీ ఫ్రీ ఫైర్ గోల మానవారా అరే నువ్వు గెలవలేవు ఆడు గెలవలేవు మ్యాచ్ డ్రా అయింది ఆల్అౌట్ నువ్వు చేసినావు నువ్వు ఆల్అౌట్ చేసిన మురిపంలో పోరన్ అవుట్ చేసినావు వాడు కూడా మీ బెస్ట్ రైడర్ ని వట్టిర్రు వాళ్ళు కూడా ఆల్అౌట్ చేసిర్రు ఓల్ విన్ అయినట్టు మీరు ఎట్లా ఆల్అౌట్ చేసినా వాళ్ళు కూడా చేసిర్రు మీరు ఒక పాయింట్ ఎట్లా తెచ్చిరో వాళ్ళు కూడా తెచ్చిర్రు మ్యాచ్ డ్రా అయింది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆడదాం అప్పుడు ఇంకోసారి ఫ్రీ ఫైర్ గురించి మాట్లాడినాం అనుకో తోలు తీస్తా అరే ఫ్రీ ఫైర్ లో చూసుకోం ఫ్రీ ఫైర్ ఏమిటండి మీరు మాట్లాడేది అరే ఫ్రీ ఫైర్ లో చూసుకోం ఓడిపోతూనే ఉంటారు ఫ్రీ ఫైర్ అరే మళ్ళీ ఫ్రీ ఫైర్ ఏంద్రా మీకు మళ్ళీ ఫ్రీ ఫైర్ ఏంద్రా ఫ్రెండ్స్ చూసారుగా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆ గంట కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మా ఛానల్ తో కేటాయించినందుకు ధన్యవాదాలు నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో నేను కూడా ఆడబోతున్నా చూసుకుందాం అప్పుడు ఏందన్నా నీకన్నా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నా తెలుసా నాకన్నా పెద్ద నువ్వు ఇంకా బచ్చా నువ్వు ఇంకా నువ్వు ఆయన ముందు ఎవరు యశ్వంత్ అన్న తెలుసు తెలియరా నాకు తెలియదు చూపిస్తా రేపు చూపిస్తా వస్తాను గేమ్ కి చూద్దాం పార్ట్ 2 లో చూద్దాం వాడు కూడా వాడు గెలుస్తాడో నేను గెలుస్తాను.
చేస్తాడు తెలుసా? నేను 10 మందిని ఒకసారి అవుట్ చేస్తారా? నువ్వు అవుట్ చేస్తావు అని అంటేస్తాడు. మా కార్తికను కూడా అవుట్ చేస్తాడు. చూసుకుందాం.